భీమ్ల నాయక్ రికార్డుల మూత మోగిస్తుంది. డే 1 నుంచి డే 3 వరకు ఒకటే మూత సంచలనానికి నాంది పలుకుతుంది. దాదాపు 80% కలెక్షన్స్ ని సాధించేసినట్టు మనకైతే అప్డేట్స్ అందుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ సునామీ ఏంటి అనేది. కొన్ని కొన్ని సినిమాలకి దాదాపు 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఆడితే గానీ బ్రేక్ ఈవెన్ అయ్యేటటువంటి పరిస్థితి. అలాంటిది విత్ ఇన్ 3 డేస్ లోనే పవన్ కళ్యాణ్ రికార్డుల మూత మోగిస్తున్నాడు. యుఎస్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, రెస్ట్ ఆఫ్ ది ఇండియా నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, విపరీతంగా ఈ సినిమాకి ఆదరణ లభిస్తుందని చెప్పొచ్చు. కేవలం ఆంధ్రాలో మాత్రమే టికెట్ రేట్లు తక్కువ, 5, 10, 15 కారణంగా మాత్రమే కొంచెం రెవెన్యూ తగ్గే పరిస్థితి అయితే ఉంది. కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా మామూలుగా లేదు, కుమ్మేస్తుంది. బ్లాక్ బస్టర్ భీమ్ల నాయక్ ఎక్కడ చూసినా కూడా భీమ్ల నాయక్ సునామీ అయితే కనిపిస్తుంది. ఇంకొక మాటగా చెప్పాలంటే అన్ని థియేటర్లు కూడా ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రతి షోకి కూడా. సో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు అయితే మామూలుగా లేదు రచ్చ, నెక్స్ట్ లెవెల్ సినిమా. అయితే బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఇంతకుమించి ఏం కావాలి? అన్ని వెబ్సైట్ల నుంచి కూడా పాజిటివ్ వైబ్స్, అన్ని రికార్డులు కూడా పాజిటివ్ న్యూస్, అన్ని కలెక్షన్లు కూడా పాజిటివ్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది భీమ్ల నాయక్. రోజుకి దాదాపు 40 కోట్లు, 30 కోట్లు అలా రికార్డులు బద్దలు కొట్టుకుంటూ భీమ్ల నాయక్ ఈ రోజున కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికి పవన్ సునామీ అయితే క్లియర్ కట్గా కనిపించింది. అత్తారింటి దారిది గబ్బర్ సింగ్ తర్వాత అంత పెద్ద ఎత్తున భీమ్ల నాయక్ భారీ హిట్ కొట్టింది. చాలామంది అంటున్నారు మరి ఆంధ్రాలో కూడా అఖండ పుష్ప సినిమాలు విజయం సాధించాయి కదా, అవే టికెట్ రేట్లతో అంటే అవే టికెట్ రేట్లు ఎక్కడ నడిపారు, ఎలా నడిపారు? భీమ్ల నాయక్ సినిమాకి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా థియేటర్ల ముందుకు వచ్చి కాపు కాసింది. ఎంఆర్ఓలో టికెట్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి, సినిమా థియేటర్ ఎదురుగా పోస్టర్ బోర్డ్స్ పై ఎంఆర్ఓ ఫోన్ నెంబర్లు రాసినటువంటి పరిస్థితి. మరి అఖండాకి, అదేవిధంగా బంగారరాజుకి పుష్ప సినిమాలకి ఎందుకు రాయలేదు, ఎందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రాలేదు, ఎంఆర్ఓ విఆర్ఓలు ఎందుకు రాలేదని ఈ రోజున పవన్ అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా టికెట్ల అంశంపై తన సినిమా విషయంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఒక మాట మాట్లాడలేదు. కానీ కొంతమంది గొడ్డలు చించేసుకుంటూ పవన్ సినిమా ఫ్లాప్ అయిందనో, లేకపోతే పవన్ సినిమా రికార్డులు బద్దలు కొట్టలేకపోతున్నానో, పవన్ సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టలేకపోతున్నానో దిక్కుమాలు నిడిపెడుతున్నారు. ఇక్కడ ఎవడో కూడా మిమ్మల్ని చెడుకోవాలా? మనం చెప్పాడు కదా పెన్నినాని బాలయ్య మా దగ్గరకు వచ్చి అడుక్కున్నాడు సినిమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా చూడమని చెప్పాడని చెప్పేసి చెప్పాడు కదా. పవన్ ఏమి అలా అడుక్కునే రకం కాదు, మనల్ని ఎవడరా ఆపేదని. జీవో వచ్చినా రాకపోయినా, టికెట్లు పెంచినా పెంచకపోయినా, ఇంకో పక్క బెనిఫిట్ షోలు వేసుకొని ఇచ్చినా వేయకపోయినా, 5వ షోకి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్ని రకాలుగా మనల్ని ఎవడరా ఆపేదని. ఏదైతే పట్టుతో వైసీపీ ప్రభుత్వంపై ఉన్నటువంటి పట్టుతో సినిమాను రిలీజ్ చేశాడో, ఎన్ని అడ్డంకులు పెట్టినా పవన్ సునామీ ఇప్పుడు కనిపించిందని పవన్ అభిమానులు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ సునామీ.